नेल्लूर जिल्ला टीडीपी पार्टी कार्यालय में ज्योतिराव पूले 131वा वर्धंतिनी घनंगा निर्वहिंचारु। बड़गु बलहीन वर्गाल अभ्युन्नति की ज्योतिराव पूले विशेष सेवलु अंदिंचारनी जिल्ला टीडीपी पार्लमेंट अध्यक्षुलु अब्दुल अजीज कोनियाडारु। అనంతరం టీడీపీ నాయకులు అభిమానులు కార్యకర్తలు జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు। అందరికి నమస్కారం। ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి 131వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో ఘనంగా నాయకులందరూ కలిసి నివాళులు అర్పించుకోవడం జరిగింది। మరి జ్యోతిరావు పూలే ఈ రోజు మహాత్మా 131 సంవత్సరాల తర్వాత గాని ఈ రోజు గాని వాళ్ళ త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటున్నాం। సామాన్యమైన త్యాగాలు కాదు, ఆ రోజుల్లో అంచవేయబడ్డం, అంటరానితనము, కులాలు, విభేదాలు ఒకనొకని అంచవేయడం ఇవన్నీ ఉండే పరిస్థితుల్లో వెనకబడిన తరగతులకి దళితులకి చదువు అవసరం లేదు అనే ఒక పరిస్థితుల్లో ముందుకొచ్చి ఆడపిల్లలు గాని చదవాల్సిందే, ఈ సమాజం మారాలంటే ఆడపిల్లల్లో చదువు కావాలి, మగవాళ్ళు ఒకరే చదివితే కుదరదు, అందరు గాని చదివితేనే సమాజంలో మార్పు వస్తుంది, అప్పుడే ఈక్వాలిటీ వస్తుంది। సమానత్వం ఎప్పుడు వస్తుందంటే ఆస్తులు ఎప్పుడు సమానత్వం ఉండదు। ఒకరికి కోట్లు ఉంటాయి, ఒకరికి చిన్న ఇల్లు ఉంటుంది, ఒకరికి వేల ఎకరాలు ఉంటాయి, ఒకరికి అర సెంటు భూమి ఉంటుంది, కానీ చదువులో సమానత్వం అనేది వస్తుంది। కాబట్టి సమానత్వం అవసరం ఈ సమాజంలో, మానవత్వం ఉండాలంటే సమానత్వం గాని రావాలి। కాబట్టి ఈ యొక్క చదువుని గాని ఆ రోజుల్లోనే ప్రోత్సహించారు వాళ్ళు, వారు వారి శ్రీమతి గారు। ఈ రోజు మనం ఒకటే, వాళ్ళ త్యాగాలన్నిటిని మర్చిపోయాం। ఈ రోజు గాని అసమానత్వం ఇంకా జరుగుతూ ఉంది, ఇంకా కుల దూషణలు, ఇంకా వెనకబడిన తరగతుల పైన అంచివేయడం జరుగుతూ ఉంది। ఇవన్నీ కానీ సమానత్వం రావాలంటే మనలో మార్పులు రావాలి। మనము వాళ్ళ స్ఫూర్తిని ఊరికనే వర్ధంతి రోజు జయంతి రోజు మాలయడం కాదు, వాళ్ళ స్ఫూర్తిని మనం కానీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది। బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ పూలేబాయి జ్యోతిరావు పూలేబాయి గారి ఆయన స్ఫూర్తితో ఆయన అన్ని ఉద్యమాలు చేశారు। ఒక బీసీ వర్గాలకు, ఒక మైనార్టీలకు, ఒక ఎస్సీలకు అని కాదు, అన్ని తరగతులకి అతను మహాత్మ। ఒక సామాన్యుడిగా పుట్టి మహాత్మ ఎలాగయ్యారంటే సొంతం కుటుంబం కోసం, సొంత బిడ్డల కోసం అందరు కష్టపడతారు, జంతువులు కానీ కష్టపడతాయి తమ బిడ్డల కోసం, ఈరోజు సమాజం కోసం కష్టపడేవాడే, నిస్వార్థంగా కష్టపడేవాడే మహాత్ముడు అవుతారు। ఇక్కడ ఉండేవాళ్ళు ఈ భూమిపైన అందరు కానీ మహాత్ములు అవ్వగలుగుతాం, ఎప్పుడు ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలని కానీ కోరుకుంటున్నాను। 131 జ్యోతిరావు పూలే గారు 131వ వర్ధంతి సందర్భంగా వారికి జోహార్లు అర్పిస్తున్నాం। జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మా పార్టీ అంతా కూడా ఈరోజు ఆ మహనీయునికి నివాళులు అర్పించడం మా అదృష్టంగా భావిస్తున్నాం। ఒకప్పుడు అంటరానితనం కోసం మనం ఎన్నో పోరాటాలు చేసి ఆయన కానీ ఆయన సత్యమణి సావిత్రిబాయి పూలే గారు చేసిన కనీసం ఆయన చనిపోయి 131 సంవత్సరమైనా కూడా ఇంకా మనం గుర్తుపెట్టుకున్నామంటే వాళ్ళు ఎంత మహనీయులు అర్థమవుతుంది। ఈ మహనీయుల గురించి నేటి యువతరాన్ని తెలియజేయాలి, మనం తెలుసుకునేది కాదు, వాళ్ళని కూడా అన్ని పాఠ్యాంశాల్లో స్కూళ్ళలో చెప్పి వారు చేసినటువంటి అలాంటి పోరాటాలు, అంటరానితనం గురించి, ఈ చదువు గురించి వాళ్ళు చెప్పిన కూడా నేటి తన